అన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఇదే నియోజకవర్గంలో కట్టాలి అని చెప్పి ఇక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారన్న. మంచిదే అన్న, ఎయిర్పోర్ట్ వస్తే మంచిదే అని చెప్పి అందరం అనుకున్నాం. కానీ తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, అదే భోగాపురం ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల ఉన్న మంత్రి గారి భూములను ముట్టుకోలేదన్న, అదే ఎయిర్పోర్ట్కు పక్కనే ఉన్న ఎంపీ గారి భూములను ముట్టుకోలేదన్న, వాళ్ళందరూ అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే పరిస్థితి లేకపోతా ఉన్నారన్న. కానీ రైతుల భూములను మాత్రం బలవంతంగా లాక్కొని అక్కడ ఎయిర్పోర్ట్ కట్టే కార్యక్రమం మొదలుపెట్టారన్న, మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్న. అంటే నిజంగా ఏ స్థాయిలో ఈ పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి నిదర్శనం. వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములు రేట్లు పెంచుకోవాలి, వాళ్ళ బినామీలను చేత భూములు కొనుగోలు చేయించాలి, ఆ భూములు మాత్రం ముట్టుకోకూడదు, రైతుల భూములు మాత్రం తీసుకొని లాక్కొని వ్యాపారంలో వాళ్ళు బాగుపడాలి అని చెప్పి జరుగుతూ ఉన్న ఆరాటం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఉందని. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తామని, ఎక్కువ వాటా ఇస్తాము అని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లలో పాలు పంచుకొని వాళ్ళు అత్యధికంగా రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పి వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు కన్నా ఎయిర్పోర్ట్ కట్టే కాంట్రాక్ట్ కన్నా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. రెండవసారి టెండర్లు పిలిచారు, ఆ రెండవసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము ఇవాళ మనం.